Group A, sir. Sorry. Group A. Group B. అండ్ దెన్ గ్రూప్ సి. మన క్వశ్చన్స్ కూడా సార్ ఇస్తారు, సార్ మనకు టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అందరూ కోఆపరేట్ చేయండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. సో నౌ ఐ టెల్ అబౌట్ రూల్స్ ఆఫ్ దిస్ క్విజ్. సో ఆర్ యూ రెడీ? సో దే ఆర్ 8 టీమ్స్. దే వోంట్ బి ఎనీ ఎలిమినేషన్. ఓకే, ఆల్ టీమ్స్ విల్ ప్లే టిల్ ఎండ్. There will be 8 rounds. In each round, one direct question will be asked to each team. Fine? And time for each answer will be 45 seconds. Okay? Is it clear? Time will start immediately after completion of my question. 10 marks for each correct answer and minus 5 marks for each wrong answer. So be careful. Yeah, negative marks is also there. Top scoring team will be winner of this quiz competition. Okay? Members of the winning team will be rewarded. And all the participants will receive certificate for participation. So, everything is clear? Don't understand? Please let me know. Then I will make you understand or somebody will explain. Okay? Because I don't know Telugu. Okay, whether rules are clear to all? Or any confusion? Otherwise, sir will explain. 8 rounds ఉంటాయి. 8 rounds ఉంటాయి. 8 రౌండ్లో ఫస్ట్ గ్రూప్ ఏకి ఒక క్వశ్చన్ అడిగామనుకున్నాం. సార్ గ్రూప్ ఏకి ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 10 మార్కులు వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతే మైనస్ 5 మార్క్స్ వస్తాయి. ఆ క్వశ్చనే మళ్ళీ గ్రూప్ బి వాళ్ళకు రావాలి. ఓకే, మళ్ళీ కొత్త క్వశ్చన్ గ్రూప్ బి వాళ్ళకి వస్తుంది. ఇక్కడ 45 సెకండ్స్ ఇవ్వబడుతుంది. గ్రూప్ ఏకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాం కదా, క్వశ్చన్ కి ఆన్సర్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఇంక్లూడెడ్. ఓకే, అండ్ సో ఆల్ ఆర్ రెడీ? షల్ వి స్టార్ట్? వేర్ ఆర్ స్కోరర్? టైమింగ్ అచ్చా. ఓకే, జస్ట్ పే అటెన్షన్ టు దిస్ సౌండ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. టీమ్ ఏ, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ర్యామ్, ఆర్ఏఎమ్, ఇన్ కంప్యూటర్? ఎయిర్పోర్ట్. వెరీ గుడ్. ప్లస్ టైమ్. శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య. మానవ శరీరంలో ఉన్న 9 వరల్డ్ క్రికెట్ కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సిటీ. కరెక్ట్ ఆన్సర్. వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిచువేటెడ్? భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? Actually it is compressed natural gas, but I think, sir, last time. Very good. Correct answer. Last time. Correct answer. Last time. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఉపయోగించేటటువంటి వాయువు పేరేంటి? అగ్నిమాపక దళంలో ఉపయోగించేటటువంటి గ్యాస్ పేరు. విచ్ గ్యాస్ యూజ్ ఇన్ ద రాంగ్ ఆన్సర్? మైనస్ 5. Wrong answer, minus 5. Okay.
Who was the first woman president of India? మొట్టమొదటి భారతీయ మహిళా రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హాకీ. కరెక్ట్ ఆన్సర్. గురుదేవో పితృదేవో మాతృదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ సేత. మేమేం చెప్పినా అది మీ అందరికీ గురువులే చెప్పిందే. జ్ఞానం తల్లిదండ్రులు కని పెంచి వదిలేస్తారు. జ్ఞానము ప్రపంచంలో ఏ విధంగా, దేశంలో ఏ విధంగా, గ్రామంలో ఏ విధంగా, ప్రాంతంలో ఏ విధంగా బతకాలనేది బోధించే వాళ్ళే గురుడు. ఇది గురులేని విద్య గుడ్డి విద్య అంటారు. అయితే ఏకలవ్యుడు కూడా గురు లేకుండా గురుని భీష్మాచార్య దగ్గర, ద్రోణాచార్య దగ్గర గురువు ఆయన ఫోటో పెట్టుకొని విద్య నేర్చుకుంటూ ఉంటాడు. కానీ రాజనీతిలో ఆయన చాలా బాగా అరితేరి ఉన్నాడని, అర్జునుడి కన్నా ఎక్కువ ఎవరికి విధి విద్య ఉండకూడదనే ఉద్దేశం మీద ఏకలవ్యుని కూడా అది ఏళ్ళు అడుక్కొని కట్ చేసుకొని ఇవ్వమంటాడు. అంటే నాకన్నా ఎక్కువ విద్య, నా శిశువు కన్నా ఎక్కువ విద్య ఎవరికి రాకూడదని. అయితే ఇక్కడ మంచి టీచర్లు ఎందుకుంటారంటే బాగా చదువుకొని, నేను కూడా ఎంఏ ఎంఈడి చేశాను, బాగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్కో టీచర్ కావాలనుకుంటారు. ఎందుకంటే ప్రైవేటులో ఎప్పటికీ ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు. కేవలం విద్య కాదు, డ్రిల్లింగ్ చేపిస్తూ ఉంటారు కానీ ప్రాపర్గా ఇప్పుడు కిడ్స్ కాంపిటీషన్ చేసినటువంటి విషయాలు వాళ్ళు కేంద్రీకరించరు. వాళ్ళు ఇక్కడ స్కూల్లో చదువుకున్న, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడికే చాలామందికి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. నేను కూడా డైరెక్ట్ 10th క్లాస్ రాసి 5 ఇయర్స్లో గ్రూప్ 2A సెలెక్ట్ అయ్యి సివిల్స్ 2 సార్లు పోయి గ్రూప్ 1 2 సార్లు ఇంటర్వ్యూ చేసి వచ్చాను. మీరు ఎలా చదువుకున్నానంటే నేను రోజు 16 నుంచి 17 గంటలు 10th క్లాస్లో చదువుకున్నాను. నేను నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చాను. మీలాగా స్కూల్కు నేను పోలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కష్టపడితే వాడు పైకి వస్తారు, ఎవరు నిద్రపోతే వాళ్ళు ముద్దులైపోతారు. ఇప్పుడు మీరు ఎవరినైనా సైంటిస్టులు కానీ, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులను కానీ, ఐఏఎస్ బ్యూరోక్రసీ కానీ ఎవరినైనా చూసుకోండి, బాగా కష్టపడిన వాళ్ళే పైకి వస్తారు. చదువు పెద్ద కష్టమేమి కాదు. మీ బ్రెయిన్లో 8% ఉపయోగించుకుంటే మరి పెద్ద పెద్ద సైంటిస్టులు కావడానికి ఉంటుంది. మీ బ్రెయిన్కి 100% అనుకుంటే 8% యూజ్ చేసుకుంటే పెద్ద సైంటిస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఓ 6-7% ఉంటే మాలాంటి ఆఫీసర్ కావడానికి కూడా అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడితే మంచి ఫలితాన్ని ఇస్తారు. మరి మన ఇక్కడ కలెక్టర్ గారు కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్లోనే పంపించండి అని చాలామంది స్లోగాన్ మేము కూడా చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాగా ట్రైన్ అయి ఉన్నటువంటి టీచర్లు ఉంటారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, చాలా బాగా చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం మీరు మెలకు నేర్చుకోవాలా, ఏ టీచర్నైనా మీరు నమస్కారం చేసి మంచిగా దండం పెట్టినట్టయితే మీకు మీలో విద్యలో ఉన్న గండాన్ని దూరం చేస్తాడు. కాబట్టి మీరు ఎవరు పట్టించకపోతే ఆయన కూడా పట్టించుకే పోవాయని అంటాడు. అంటే నేను కూడా టీచర్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎంత కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాగా చదువుకొని మాలాగా ఆఫీసర్ అయ్యి జిల్లా అధికారిగా ఉండి మంచి మార్గాన్ని తప్పించి మంచి మార్గంలో వస్తారని నేను ఆశిస్తున్నాను. మరి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ చెప్పలేము. మీకు కూడా సమయం భావం అవుతున్నది. ఈరోజు లేట్ అయిందని మీ తల్లిదండ్రులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాబట్టి కానీ కొన్ని విషయాలు, ఎవరైనా more than 14 hours చదువుకున్న వాళ్ళు ఈ సమాజం కానీ మీ కుటుంబానికి కూడా బాగా పనికొస్తారు. మీరు ఇది చేసుకొని మంచి ఆశించినట్టు చదువుకుంటారని కోరుకుంటాను. అయితే మన పంతులు ఒక మాట చెప్పాడు, నేను ఇన్కమ్ ట్యాక్స్లో మా ఏజీ ఆడిట్లో పనిచేసి వచ్చాను. ఏజీ ఆడిట్లో పనిచేసినప్పుడు కాకుంటే ఇప్పుడు బాగా మాడిఫికేషన్ వచ్చింది. నేను అక్కడ
ఆడిటర్గా 5 ఇయర్స్ చేశాను, పెద్ద పెద్ద స్కామ్స్ కూడా బయటకు తీసుకొచ్చాము, ఆ స్కామ్ చెప్పని ఇప్పుడు. కానీ ఒకటే ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా కూరలు కట్టిపెట్టి ఉన్నారు, వాళ్లకు ఫ్రీగా వదిలిస్తే ఈ దేశ సంపద చాలా పెరుగుతుంది. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, అన్ని ఒక సీఏ చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాడు అన్ని ఎట్లా దొంగతనం చేసి ఎట్లా తప్పించుకోవాలనేది నేర్పుతూ ఉంటాం కదా. ఈ 1% ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఓన్లీ టీచర్స్ కానీ మాలాంటి ఉద్యోగస్తులు మాత్రం ఫేర్గా కడతారు. నెక్స్ట్, లేకపోతే బిల్ పాస్ చేయరు. అది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తే అప్పుడప్పుడు డిపార్ట్మెంట్కు వదులుతూ ఉంటారు, వాళ్ళను రైడ్ చేస్తే వందల కోట్ల రూపాయలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే రాను మీరు పెద్దగా ఆఫీసర్ అయి ఈ దేశానికి మంచి సంపద సృష్టించాలంటే పెద్ద ఆఫీసరు అయి నీతివంతమైన పరిపాలన చేస్తే ఆ సంపద భారతదేశము ప్రపంచంలో 8వ 7వ స్థానంలో వస్తున్నది. అంటే అంత డబ్బు ఉంది మందర, కానీ ప్రపంచంలో పేదరికంలో చాలా చాలా దూరం ఉన్నాం. ఇండియన్స్ ఆర్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్నట్టు, కొంతమంది బాగా రిచ్ ఉన్నారు, కొంతమందికి తిండి కూడా దొరకదు. ఆ దౌర్భాగ్య పరిస్థితి, పాజిటివ్ వే మైండ్ ఆఫీసర్ కానీ లీడర్ కానీ పాజిటివ్ వే ఉంటే ఆ దేశం డెవలప్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు అట్లా లేవు, ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి కింద సప్రెస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి చూసిరా, ఒక సర్ప్రైజ్ చేస్తా అంటే మళ్ళీ లేచి పైకి నిలబడతా ఉంటాం. అభినందన గట్టిగా తెలియజేద్దాం. 1, 2, 1, 2, 3. చప్పట్లో అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దొక్కినబడారు. చప్పట్లు నేను అక్కడ బస్సు ఆగిపోవాలి గట్టిగా. ప్రైజ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది.